First of all, thank you, Pawan and Meghna, for making it for this. Thank you. But please, please, Kurchonde, I wish you all the very best. My cinema next month release avutundi chepparu. I wish you all the grand success and a great future to both of you. మా అన్నయ్య బిఏరాజు గారికి నా ధన్యవాదాలు. ఎప్పుడు పాజిటివ్ అయిన మెసేజ్ ఆయన మెసేజ్ చూసిన వెంటనే ఒక అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు మేము నేను రమణ మేమందరూ హ్యాపీగా అది అన్నీ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా వచ్చి గడుపుతాం. బికాజ్ దట్ పాజిటివిటీ ఆయన ఆయన దగ్గర ఉన్న పాజిటివిటీ నాకు చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాలు నా సినిమాలన్నీ ఆయన చూసుకుంటున్నారు, ఆయన ఆయన సినిమాలాగా చూసుకుంటున్నారు. ఇది ఏదో విఎఫ్ఎఫ్ ప్రొడక్షను మనం ఒక పిఆర్ఓ అలా కాదు, ఇది నా ప్రొడక్షను నా సినిమాని ప్రతిసారి ఆయన తీసుకున్న ప్రయత్నం వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గీతా, రియలీ మీ పంచ్ డైలాగ్స్ యూజ్ చేసుకోవచ్చు సినిమాకి. ఇప్పుడు భర్తకి ఏం చెప్పారు కదా ఒక డైలాగ్, అది యూజ్ చేసుకుంటాను నేను నెక్స్ట్. ఇది యూజువల్గా నేను చీఫ్ గెస్ట్ అందరిని పిలుస్తాను, నా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు చూసిన వెంటనే అందరూ ఫోన్ చేస్తారు, ఎందుకు నన్ను పిలవలేదు, ఎందుకు పిలవలేదని. నిజంగా దిస్ టైమ్ మీడియా ఇస్ మై చీఫ్ గెస్ట్. అందరూ మీడియా తరపున వచ్చిన అందరూ మీరే చీఫ్ గెస్ట్లు ఈ ఈవెంట్కి. విశాల్ చక్ర అనే సినిమా ఫస్ట్ టైం యాక్చువల్గా హిందీ కూడా ఒకే సమయం రిలీజ్ అవుతుంది నాకు థియేట్రికల్గా. సో విశాల్ చక్ర వచ్చి ఫిబ్రవరి 19 థియేటర్కి వచ్చేది నాకు ఫైనల్గా ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఫస్ట్ ఒక నటుడిగా ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే థియేటర్లో ఆ క్లాప్లు నేను యాక్చువల్గా టికెట్ ఓపెన్ చేసింది ప్రసాద్ ఐమాక్స్, నేను నేల టికెట్ ఉండి నేను ఎప్పుడు శ్రీరాములు కానీ చంద్రకళ మూసాపేటలోనే సినిమా చూస్తాను, అది నేను ఓపెన్గానే చెప్తాను. కానీ మీరు నేను కనపట్టలేరు నేను చూసేది. నేను వెళ్ళి చూసి అక్కడ ఉండే కమెంట్లు, థియేటర్లో ఉన్న కమెంట్లు వేరెక్కడ దొరుకుదండి జోకులు, థియేటర్లో ఉండే జనాలు ప్రేక్షకులకు కమెంట్ భలే ఉంటుంది. నేను అదే చూసి లైక్ ఆనందిస్తాను. కాలేజ్ నుంచి నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నానో నాకు గుడి అనేది థియేటర్ని నేను ఫిక్స్ అయిపోయాను. నా గుడి అనేది థియేటర్ నా గుడి, నేను అక్కడే కూర్చుని అక్కడే నేర్చుకుని ఒక్కొక్క డైరెక్టర్ సినిమా చూసి ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు ఎలాంటి సినిమాలు తీయాలి అంటే ప్రోగ్రెసివ్గా ఇన్ ద లాస్ట్ ఇట్స్ బిన్ 16 ఇయర్స్ సిన్స్ ఐ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అంటే కొన్ని సినిమాలు చూసేసి బాగుంది అని చెప్పి మర్చిపోతారు, కానీ కొన్ని సినిమాలు వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా వేసి చూద్దాం అని చెప్పి కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి లిస్ట్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను. విశాల్ చక్ర, ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ ఆనంద్ ఫర్ పుట్టింగ్ ఆల్ హిస్ హార్డ్ వర్క్. డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో వేస్ట్, హీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది నేను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లు కానీ ఇంట్రడ్యూస్ చేసే టెక్నీషియన్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసే ఆర్టిస్ట్ కానీ మా బ్యానర్ తరఫున నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది వాళ్ళు వెన్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దర్ కెరియర్. ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ ఇన్ దిస్. అండ్ ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్ రమణ నంద. అంటే ఎవరు అంత బూతులు అన్నీ తిట్లు తీసుకోలేదు నా దగ్గర, మొత్తం తీసుకుంది వీడే. ప్రతిరోజు సినిమా షూటింగ్ నుంచి సినిమా లాస్ట్ ఇప్పుడు వరకు, ఇప్పుడు కూడా బయలుదేరే ముందు కూడా, ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ ఉంది కదా మాకు, 3 లాంగ్వేజ్ అంటే మామూలు విషయం కాదు. సో వాడే అన్ని స్ట్రెస్ నా స్ట్రెస్ అంతా తీసుకుంటాడు. సో ఐ థ్యాంక్ మై ఫ్రెండ్స్ రమణ నంద అండ్ ఆడ కూడా ఉన్నాడు మొన్న తెలుగు తమ అక్కడ అందరూ పంచుకున్నారు పనులు, వీడు ఒకటే చేయలేడు విషయాలు, స్ట్రెస్ పంచుకుందాం అని చెప్పి తీసుకున్నారు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐవ్ గాట్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ బ్రదర్ నరేందర్ జే మీడియా ఇంత మంచి ఈవెంట్ మీరు చేసినందుకి. అండ్ థ్యాంక్ యూ సిలీ మాంగ్స్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ అస్ యాజ్ డిజిటల్ పార్ట్నర్. అండ్
Yes, idi nenu I don't want to waste your time. తప్పకుండా ఫిబ్రవరి 19th మేము చెప్పిన ప్రతి విషయం సినిమాలో ఉంటుందని నమ్మకం ఉంది. మీరు తప్పకుండా యూజువల్గా తమిళ్లో నేను ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పైరసీ గురించి నేను చెప్తాను. ఇక్కడ నేను ఎప్పుడు ఒక మాట ఒకసారి కూడా నేను చెప్పాను, ఎందుకంటే మీ ఇక్కడ పైరసీ అనేది లేదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తారు సినిమాలు, రిపీట్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఎక్కువ. నేను చాలా సినిమాల్లో చూశాను. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్, రైట్ ఫ్రమ్ మై తమ్ముడు అని చెప్పాలి సీను, రైట్ ఫ్రమ్ సీను అందరూ, రాజా మన శోభన్ గారు తరపున వచ్చిన ఆయన అండ్ ఎవ్రీ వన్, సురేష్ పిక్చర్స్ అండ్ ఉషా పిక్చర్స్, ఏలూరు ఉషా పిక్చర్స్ వాళ్ళు అందరికీ నా ధన్యవాదాలు. ఎవరైనా పేరు వదిలేస్తే తప్పగా అనుకోమాకండి. మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను, ఈ సినిమా డెఫినెట్గా మీకు ఒక జాక్పాట్ కొడుతుంది, తప్పకుండా కొడుతుంది. అది వచ్చి 20th మార్నింగ్ వి విల్ ఆల్ బీ మీటింగ్ విత్ వెరీ హ్యాపీ ఫేస్. ఐ థ్యాంక్ ద మీడియా. మీడియా నాకు నచ్చిన ఒక విషయం ఏమంటే, ఇదే చోట్లో ఇదే వేదికలో ఎవరైనా కొత్త అబ్బాయి నిలబడితే కూడా ఇన్ని కెమెరాలు ఉంటాయి, ఇంత ఆదరణ ఉంటుంది. అదే నాకు నచ్చిన విషయం. మీరు పెద్ద హీరోలు పెద్ద ఆర్టిస్టులు కాకుండా చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్కి ఒకేలాగా మీరు ఇచ్చిన ఆదరణ వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అడిగే ఒకే విషయం, నేను యాక్చువల్గా నాకు ఒకే ఒక విషయం, ఐ హేట్ నేను అది ముందుగానే చెప్పవలసిందే బట్ మర్చిపోయాను, బొకేలు కొన్ని వేస్ట్ చేయమాకంటే నేను చెప్పాలనుకున్నాను. మామూలుగా నేను ఒక ఫంక్షన్ పెడితే ఒక బొక్కేలకి ఒక 14,000 ఖర్చు అవుతుంది. ఇది ఎలాగో డిక్కీలో వేసేస్తారు, మర్చిపోతారు. దానికి బదులా రెండు పిల్లలకి రెండు ఆడ పాపల ఎడ్యుకేషన్కి మేము ఎప్పుడు VFF తరపున మేము ఆ డబ్బులు ఇచ్చేస్తాం ఒక సంవత్సరం ఎడ్యుకేషన్కి. ఎందుకంటే ఇది వేస్ట్, బొక్కేలు వచ్చి రేపుతో అయిపోతుంది ద లైఫ్ టైమ్ ఆఫ్ ఇట్. బట్ ఒక ఆడపిల్ల ఎడ్యుకేషన్ 1 ఇయర్కి వచ్చి యూస్ అవుతుందంటే ఇట్స్ సంథింగ్. సో డెఫినెట్గా ఇన్ స్పైట్ ఆఫ్ బయింగ్ ద బొకేస్, నేను రెగ్యులర్గా చేసినట్టు ఒక రెండు ఆడ పాపల ఎడ్యుకేషన్కి నేను ఐ విల్ బి డూయింగ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, టు క్లియర్ ది ఎయిర్, ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్గా మేము స్నీక్ పీక్లో చూపించింది, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఆన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. చాలామంది అనుకుంటారు ఇట్ విల్ బి సంథింగ్ లైక్ ఐఎమ్ యాంటీ బీజేపీ, నేను అగేన్స్ట్ మోడీ గవర్నమెంట్, అందుకే వచ్చి వెల్కమ్ టు డిజిటల్ ఇండియా, వెల్కమ్ టు డిజిటల్ ఇండియా అని చూపిస్తున్నాం. ఈ ఆధార్ కార్డు గురించి చెప్పాడు, నెక్స్ట్ రైతుల గురించి చెప్పాడు, నెక్స్ట్ సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నాడు, ఇప్పుడు ఏమంటే స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఇంకా రాలేదనేది ఆ విషయం కూడా చెప్తున్నాడు. ఇదంతా జరిగిన విషయంలే, జరిగిన విషయంలో ధైర్యంగా ఒక నటుడిగా ప్రజలకి చెప్పాలనే బాధ్యత నాకు ఉంది, నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంత వరకు మీరు కూడా ఈ సమాజానికి ఏదో ఒక విధంగా మంచిది చేయండి నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, ఎప్పుడు సార్ స్ట్రైట్ తెలుగు ఫిలిం వచ్చేది? నేను అదే సెప్టెంబర్తో నా డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ Detective 2 అయిన తర్వాత ఐఎమ్ ఫినిషింగ్ ఆఫ్ ఆల్ మై కమిట్మెంట్స్ ఆన్ యాక్చువల్ వీ స్టార్ట్ షూట్ ఇన్ నవంబర్ అండ్ 2022 సంక్రాంతికి రిలీజ్ యాక్చువల్గా ప్లాన్ చేసాం, బట్ టూ షార్ట్ నోటీస్. సో నెక్స్ట్ ఇయర్ ఉగాదికి నా స్ట్రైట్ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. అది ఆల్రెడీ ఇట్స్ అండర్ ప్రీ ప్రొడక్షన్ అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్. సో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఐ విల్ స్టార్ట్ షూట్ ఫర్ దట్.